సోకుగా అందంగా కనబడేటందుకు కుండీలు పెడతారు, పూల చెట్లు పెంచుతారు, గులాబీ మొక్కలు, మల్లె తీగలు, పారిజాతం చెట్లు, బంతి చెట్లు, కనకాంబరాలు, జాజిమల్లె చెట్లు, ఓ ఇట్లా తీరొక్క తీరు చెట్లు పెంచి గల్మట్లనేమో వెల్కమ్ బోర్డులకు కూడా తీగాల్లుకొని వేరుగా చెట్లను పెడితే చూసేటోళ్లకు హబ్బర బిడ్డ ఇదిరా ఇల్లు అంటే బొమ్మరిల్ లెక్కనే ఉందని మురిసిపోతారు కదా. కానీ గీడ ఈ అన్నోళ్ళు నడి ఇంట్లో ఏం పెంచుతున్నారో చూడండి. మరో బాప్రే, తేనె తట్టు నడి ఇంట్లో తిట్ట పెట్టినాయి కదా ఓ కొడుకు, మళ్ళా చిన్న సన్నగా లేదు, జనాలు గుంపు కూడినా కూడా సడి సప్పు లేదు కదా, చేయి చూపెట్టినా కూడతలేవు, సెల్ఫీలు దిగేటోళ్ళు దిగుతూనే ఉన్నారు, చూసేటోళ్ళు దగ్గరకు పోయి చూస్తున్నారు. ఇంతకిది నిజందేనా అని అనుమానం లేదు, బరాబర్ ఒరిజినల్దే. ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటల ఐగోగి గులాబీ రంగు అంగేసుకున్న అన్నోళ్ళు ఇంట్లో పెట్టిన తిట్ట అన్నా చెప్పే ఎన్ని రోజులు అవుతున్నది ఇవి మీతోటి దోస్తాన చేయబట్టి. ఏం చెట్టు వచ్చేసి 8-9 ఇల్లు అయింది పెట్టి, అయితే అది మమ్మల్ని ఏమి అంతులు ఏమి కుడతలేవు, తిరుగుతూ ఉంటే అవి అట్టు మేము కూడా దాని కింద తిరుగుతూ ఉంటాం. అయితే అది పెట్టిన కాడి నుంచి కూడా మాకు కొద్దిగా బాగానే ఉంది. ఇంట్లో డ్రైవింగ్లో వెళ్తే 3 ఫిట్లు వేసింది, మరి అయినా బతికాను నేను. ఆహా, అయితే లక్ష్మీ గల్ల ఇగలేనే కాకు, అందుకే వాటి మీద చేతులు వేసినా ఏమంటలేవు, తిట్ట కింద తిరిగినా కుడతలేవు. ఇక అక్కడి పబ్లిక్ అయితే మంచి ఫ్రెండ్స్ అయినాయట, అందరు వచ్చి ఒకసారి చూసిపోతున్నారట. కానీ మన ఇంట్లోనే పెరుగుతున్నాయి కదా, మన చెట్ల రసాన్నే వీలుస్తున్నాయి కదా, ఇవాళ ఏమంటలేవానికి ఇట్లా మంట పెట్టి తేనె తీసే ఉపాయం చేశారు. అట్లనే ఆ వచ్చే జనాలకు చెప్పు చేతులు పెట్టి గెల్లకీయ, కానీ ఇవాళని చిన్న పిల్లగాండ్లు వస్తే కూడా రాయిచ్చి కొట్టగల చూసుకోజరా, లేకుంటే వాటి తేనె మనం కండ్ల చూసుడు కాదు, మన రక్తం అవి కండ్ల చూస్తాయి, జాగ్రత్త. కానీ ఏమన్నా అడింట్లో తిట్టబెట్టి కుట్టకుంటుండు అయితే నిజంగా హైలైట్ పోన్ రే కదా.